Hey Siri, set an alarm at 7 a.m. I've turned on your 7 a.m. alarm. నీకు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అంటే ఏ అమ్మాయికైనా ఇలాగే అనిపించచ్చేమో, కానీ నీతో ఉంటే అసలు నాకు టైమే తెలీదు. ఐ థింక్ ఐ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారా మ్యామ్? వద్దులే, కాఫీ తెచ్చే. హాయ్ సౌమ్య, ఏంటి సడన్గా కలుద్దాం అన్నా? కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవుతుంది పార్టీయా? ఏ ఒకసారి కాల్ వస్తుంది. ఇంట్రా బాబు, ఆ జుట్టు సరి చేసుకోవడం అయ్యే బాబోయ్. ఇంకేంటి సౌమ్య, మెడిసిన్ కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ ఏంటి? పీజీయా, జాబా? మేడం, యువర్ కాఫీ. ఫొటోస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఏంట్రా ఇది? అదే నాన్న, ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాను. ఏంటి? అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నాను. మెడిసిన్ అయ్యాక యుఎస్లో ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ నాన్న. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? ఏదో సరదాగా ఫోటోలు తీసుకుంటాను, కెమెరా కొనిస్తే నాకు ఇచ్చే పనిష్మెంట్ ఇదే. అయినా కెమెరా పట్టుకున్న ప్రతి ఓడు పెద్ద ఫోటోగ్రాఫర్ కాలేడరా అన్న. ఇది నా ప్యాషన్ నాన్న. ఇప్పుడు నేను మెడిసిన్ కంప్లీట్ చేసి హాస్పిటల్లో కూర్చున్నా, దాన్ని న్యాయం చేయలేను, అర్థం చేసుకో. అలా కాదురా, ఇంకొన్ని రోజుల్లో డాక్టర్ అయిపోతావు. సొసైటీలో డాక్టర్కి ఇచ్చే వాల్యూ వేర్రా. ఇలాంటివన్నీ హాబీస్గా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ బతకడానికి కాదురా. నువ్వు రేపు పొద్దున్న ఫోటోగ్రాఫర్ అయిన తర్వాత నీ జీతం ఎంత నడితే ఏం చెప్తావు? ఇదంతా కాదు నాన్న, నా లైఫ్ నా ఇష్టం. ఏంట్రా ఈ టైంలో పవర్ కట్ ఏంటి? ఎవడరా స్టార్ట్ చేసింది? ఎరా, ఒక్కడేం పేగలా గ్యాంగ్ వేసుకొచ్చావా? మావాడి మీదే చేస్తావరా? కొడవద్దు. ఏం చేస్తావు? కొడవలొద్దని చెప్తున్నా కదరా. కొడవలొద్దని చెప్తున్నా కదరా. అందరూ ఓట్లేస్తేనే వాడు గెలిచింది. ఇంకేంట్రా నీ ప్రాబ్లం? సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. వాట్, చెప్పనే లేదు. ఎప్పుడు ఫిక్స్ అయింది? అయినా ఎప్పుడు పెళ్ళి ఏంటి? ఒక మాట చెప్పచ్చు కదా, అయినా సడన్గా ఏంటి? ఏం చేసేవాడివి? బొకే తీసుకొచ్చేవాడువా? ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు హర్ష. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లైఫ్లో నీతోనే నడవాలని ఉంది. విల్ యూ మ్యారీ మీ? సెక్యూరిటీ
పవర్ కట్ అయిన జనరేటర్ ఆన్ చేయి. ఏంట్రా నీ లైఫా? మరి నీకోసం మేమంత కష్టపడింది ఏంట్రా? నేను చదివించడానికి ఎంత కష్టపడ్డాం? నువ్వు 10th MBBS చదువుతా అంటేనే కదరా ఇదంతా చేసాం. 10th ఒక 10th అబ్బాయికి తన ఫ్యూచర్ గురించి ఏం క్లారిటీ ఉంటుంది అన్న? అప్పుడు వాడికి తెలిసిందే 2-3 ప్రొఫెషన్స్. 10th వచ్చేదాకా టెక్నో టెక్నో అంటారు, ఇంటర్కి వచ్చాక ఎంసెట్ నీట్ అంటారు, MBBSకి వచ్చాక చదవడం మానేసి ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మిస్ లైఫ్ మొత్తం చూసేదా కాలేజ్లో అన్న, మాకు మా టాలెంట్స్ ఏంటో తెలిసేదా కాలేజ్కి వచ్చాక నాన్న. అది తెలిసేలోపు కాలేజ్ అయిపోద్ది, ఇంక తప్పక మనసు చంపుకుని ఏదో జాబ్లో జాయిన్ అయిపోతున్నా, ఇంకా లైఫ్ అలవాటు అయిపోద్ది. నాన్న ఇదంతా కాదు నాన్న, నాకు నువ్వే ఇంపార్టెంట్. నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి నాన్న. నాకు జస్ట్ ఒక 3 ఇయర్స్ టైమే ఉన్నా, నేను చేయగలిగిన చేస్తాను, నేను చేయలేకపోతే నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. ఇదంతా కాదురా దీక్షిత్, ఇన్నేళ్ళు కలిసే ఉన్నాం, ఇలా ఫైనల్ ఇయర్కి వచ్చాక కాలేజ్ ప్రెసిడెంట్ కోసం గొడవపట్ట నాకేం నచ్చలేదురా. నా వల్ల నువ్వు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐమ్ సారీ రా. ఐమ్ సారీ, ఇంక ఈ కాలేజ్ ప్రెసిడెంట్ గురించి అంటావా? నువ్వే చేయరా. చచ్చా దానికి నువ్వే కరెక్టరా, ఏదో మనల్ని కొట్టావన్న బాధ తప్ప నాకు నీ మీద ఎటువంటి కోపం లేదురా. ఇదంతా కాదురా, ఏం చేసినా కలిసే చేద్దాం. సౌమ్యకి ప్రపోజ్ చేయాలి. హాయ్, అది నీకు ఎప్పుడు నుండి మాట చెప్పాలనుకుంటున్నా. అది లేదు, ఒకసారి ఆలోచించవచ్చుగా. నువ్వు కానీ నువ్వు కానీ నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఉందని చెప్పాలి. హాయ్ నాన్నగారు, బాగున్నారండి? రెస్పెక్ట్ పెరిగింది. అబ్బే అదే లేదు నాన్న, అదే నాన్న ఫోటోగ్రఫీ గురించి. సరే ఇంటికి ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నా నాన్నగారు. జాగ్రత్తగా చదవాలి, వచ్చి మన హాస్పిటల్ చూసుకోవాలి. కెమెరా ఫోటోగ్రఫీ అన్నా తొక్క తీస్తా. సరే దీక్షిత్తో గొడవ సెటిల్ చేసుకోవాలి. రే 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 రే, ఒక్కసారి నేను చెప్పింది వినండి. ఇన్నేళ్ళు కలిసే ఉన్నాం, ఈ గొడవలో మనకు వద్దురా, ఏం చేసినా కలిసే చేద్దాం. దీక్షిత్ నువ్వే అర్థం చేసుకోరా ప్లీజ్. ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రెసిడెంట్ అయిపోయావు, కానీ నిన్ను మాత్రం హ్యాపీగా ఉండనివ్వండిరా. ప్రతి అబ్బాయికి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలని కలలుగంటాడు. తనకంటూ లైఫ్లో ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు, కానీ వాడికి ఉండే భయమో మొహమాటమో వాడి ఇష్టాన్ని చెప్పకుండా చేస్తాయి. పేరెంట్స్ పిల్లల కోసం కష్టపడతారు, నిజమే. చాలామంది పిల్లలు కూడా ఫ్యామిలీ కోసం తనకి ఇష్టం లేని జాబులు చేస్తూ ఉంటారు. సరే ఇవన్నీ కాదు, అట్లీస్ట్ ఫ్రెండ్స్తో అయినా హ్యాపీగా ఉందాం అంటే వాళ్ళతో కూడా కొన్నిసార్లు గొడవలు తప్పు.
ఎవ్రీ బాయ్ హ్యాస్ ఎ స్టోరీ అండ్ ఇది ఈ అబ్బాయి కథ.